బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికాపురం మండలం దిండి కాసవరపుల్లంకలో చెరువుల వద్ద నీటి బోర్ వేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. బోర్ నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ఆక్వాకల్చర్ చెరువుల యజమాని ఉలిక్కిపడ్డారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు. అగ్నిమాపక అధికారులు ఓఎన్జీసీ అధికారులకు ఘటనపై సమాచారం ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం దిండి కాసవరపు లంకలో చెరువుల వద్ద నీటి బోర్ వేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోర్ నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ఆక్వాకల్చర్ చెరువుల యజమాని ఉలిక్కిపడ్డారు. ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్ చెప్పండి. అంటే మల్కీపురం మండలం దిండి కాసవరపు లంకలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే నీటి బోర్ వేస్తుండగా ఏవైతే ఓఎన్జీసీ పైప్ లీక్ ఉన్నాయో వాటి డ్యామేజ్ వల్ల ఈ ఫైర్ అనేది ఎగిసిపడినట్లుగా ఓఎన్జీసీ అధికారులు గుర్తించడం జరిగింది. ఎక్కడైతే సమస్య వచ్చిందో ఈ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటు ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులో తీసుకురావడం జరిగింది. గతంలో కూడా చూసాం అనేక సార్లు ఓఎన్జీసీ లీకేజీల వల్ల ఫైర్ ప్రమాదాలను ఎక్కువగా సంభవించడం, గతంలో ఎప్పుడో దాదాపు చాలా వరకు మనం చూసాం ఫైర్ వల్ల చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ దాదాపు కొన్నేళ్ల నుంచి కూడా మంటలు రావడం, ఆ తర్వాత ఓఎన్జీసీ సిబ్బంది వెళ్లి వెంటనే ఈ మంటల్ని అదుపులో తీసుకురావడం జరుగుతుంది. స్థానికంగా ఎప్పుడైతే ఈ దిండి కాపురం బోర్ నుంచి మంటలు ఎగిసిపోతున్నాయని చెప్పి స్థానికులకు తెలిసిందో ఒకసారిగా స్థానికులు కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. వెంటనే ఓఎన్జీసీ అధికారులు చేరుకుని మంటలు అదుపులో తీసుకురావడంతో ప్రస్తుతం స్థానికులు అయితే కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ఈ మంటలు అదుపులో రావడంతో ఎవరి పనులు రైతులు కావచ్చు అంతా కూడా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. దూరం ఆడి హక్కు కలవు.